ఇటీవల శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో కంటి చూపు సరిగా లేని వారిని గుర్తించి నేడు కంటోన్మెంట్ బోయిన్పల్లి సీతారాంపూర్లోని వాణి కాన్వెంట్ స్కూల్లో కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీ గణేష్ ఫౌండేషన్ అధినేత శ్రీ గణేష్ హాజరై వయోవృద్ధులకు కంటి చూపు మందగించిన వారికి కళ్ళ అద్దాలను పంపిణీ చేశారు. దాదాపు 20 మంది పైగా కంటి ఆపరేషన్లు కూడా చేయించినట్లు తెలిపారు. సేవా దృక్పథంతో ప్రజలకు సేవలు అందించే కార్యక్రమాలు తమకు ఎంతగానో సంతృప్తినిస్తాయని ఫౌండేషన్ అధినేత శ్రీ గణేష్ అన్నారు. దాదాపు 100 మందికి పైగా కళ్ళ అద్దాలను అందించి వారిలో ధైర్యం నింపారు. కష్టకాలంలో ఉన్న పేద ప్రజలకు ఆదుకోవడమే లక్ష్యంగా తమ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కంటి పరీక్ష, కంటి చికిత్స తీసుకోవడం ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి వారికి ఉచితంగా కంటి చికిత్స అద్దాలు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో కంటోన్మెంట్ వ్యాప్తంగా ఉన్న అన్ని సమస్యలపై దృష్టి సారిస్తామని శ్రీ గణేష్ వెల్లడించారు. నమస్కారం. ఈరోజు ఇక్కడ మొన్న జరిగిన మెగా హెల్త్ క్యాంప్లో ఎవరెవరికైతే కంటి పరీక్షలు జరిగినాయి, అవసరం ఉన్న వాళ్ళకి మొన్న సోమవారం నాడు ఆపరేషన్ చేయించడం జరిగింది. ఇంకా ఎవరెవరికైతే అద్దాలు వచ్చిందో వారికి ఈరోజు అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా జరుగుతుంది. ఎందుకంటే మన కరోనా వ్యాప్తి చెందిన తర్వాత, కరోనాకు ముందు కరోనా తర్వాత అన్న పరిస్థితులు ఏర్పడింది. ఈరోజు మన దేశంలో కానీ ఇప్పుడు మన స్థానిక సమస్యల పరిస్థితిలో చూసుకుంటే ఆర్థికంగా అందరూ అత్తలం కుత్తలం అయిపోయారు. ఎందుకంటే కొంతమంది డ్యూటీలు పోయి, కొంతమంది ఎక్కడైతే జీతాలు ఉండేనో వాళ్ళ జీతాలు తగ్గించారు. ఎందుకంటే వాళ్ళకు ముందు వాళ్ళకు కూడా లాభాలు ఎక్కువ వస్తుండే, లేదా జీతాలు ఎక్కువ ఇస్తుండే, ఇప్పుడు జీతాలు తగ్గినాయి. కావున వీళ్ళందరికీ కష్టకాలం ఉందనేసి ఈరోజు ఇది పంపిణీ చేయడం జరిగింది. మొన్న మేము క్యాంప్ పెట్టడం జరిగింది. ఇంతేకాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళి చికిత్స తీసుకోవాలంటే చాలా రేట్స్ ఉన్నాయి. చాలామందికి టైం లేదు, టైం ఉన్నా డబ్బులు లేదు, డబ్బులు ఉన్నా అక్కడికి వెళ్ళి వచ్చేవారికి టైం అవుతుంది. కావున వీళ్ళందరికీ ఆరోగ్యంగా ఉండాలా, వీళ్ళందరి చూపు బాగుండాలనే ఉద్దేశంగానే వీళ్ళందరూ ఒంటరి మహిళలు, వృద్ధులు, వీళ్ళకు చాలా కష్టకాలంగా ఉంది, వీళ్ళందరూ సంతోషంగా ఉంటారని, సమాజం సంతోషంగా ఉంటారని ఉద్దేశించి అందరూ ఆనందంగా ఉండాలా, ఆర్థికంగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశమే ప్రతి ఒక్కరికి ఈ యొక్క చూపుని ఇవ్వాలి. చూపు కావాల్సింది, కంటి అద్దాలు అవసరమని తెలుసుకొని ఇలా ఇవ్వడం అయింది. ముందు ముందు కూడా ఏ విధంగా అయితే ఈరోజు వార్డ్ 6లు బోయిన్పల్లిలో చేయడం అయింది, ఇదే మాదిరిగా మొత్తం కంటోన్మెంట్లో కూడా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ భగవంతుడు కూడా ఇంకొక వేవ్ వస్తుందంటారు కరోనాది, అలాంటిది ఏం వేవ్ రాకుండా అందరినీ కాపాడాలని కోరుకుంటూ అందరు సుఖ సంతోషంగా ఉండాలని భగవంతుడు.